అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు, అలాగే తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి దూదేకుల్ రఫీన్ నేను మాట్లాడుతున్నాను ఈరోజు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిపై నిన్న జరిగిన దాడి టీఎన్ఎస్ఎఫ్ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎటువైపు పోతా ఉందనేది రాష్ట్ర ప్రజలు తేల్చుకోలేకపోతున్న పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఈరోజు ఒక గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వారికే రక్షణ లేకపోతే ఈరోజు ప్రజలకి ఏం రక్షిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు తండోపతండాలుగా మాట్లాడకుండా పరిస్థితి తెచ్చినాడంటే, ఈరోజు దాడులు జరగడం అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రి వారిపై దాడి జరగడం అంటే ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అనేది మీకు గుణపాఠం చెప్పే ముందు ముందు ఉంది. మీరు చంద్రబాబు నాయుడు సార్ని అడుగడుగున అడుగు పెట్టనీకోకుండా చేయాలనుకుంటే మేము ముందుకు పోతాము. అలాగే ప్రజలకు మేము మీరు చేసే పాపాలను ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకువెళ్ళి చెప్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తూ ఉంటే ఆయన కూడా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు ఈ పోలీస్ శాఖ కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ. మీరు ఏం చేస్తున్నారు ఈరోజు? ఆదిమూతుడు సురేష్ నల్ల బ్యాచ్లు కట్టుకొని నువ్వు ఒక గూండాలాగా, ఒక బజార్ రౌడీలాగా ఈరోజు నువ్వు నీ గూండాలు వెనకేసుకొని నల్ల బ్యాచ్లు వేసుకొని చంద్రబాబు నాయుడు గారిని అడ్డగించాలని ప్రయత్నించడమే ప్రజలు చూస్తూ ఉన్నారు. మీకు గుణపాఠం చెప్పే దగ్గరలో ఉంది. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కానీ అనురాధ గారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కానీ గెలవడంతో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో ముందుకు పోతా ఉందనే ఉద్దేశంతోనే మీరు మీ నాయకులు, వైఎస్ఆర్ నాయకులు, వైఎస్ఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చొక్కాలు చెమటలు పట్టి మనకి రేపు పొద్దున్న రాబోయే 2024లో మన గవర్నమెంట్ రాదు అని మీరు మీకు తెలిసింది కాబట్టి అడుగడుగున నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే నారా లోకేష్ గారిని అడ్డంకులు సృష్టిస్తూ మీరు పబ్బం గడుపుకుంటా ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఆదిమూతుడు సురేష్ గారు మంత్రిగా ఉండి మీరు ఏం చేస్తున్నారు? ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలను తీసుకొని వెళ్ళాలి కానీ అభివృద్ధి చేయాలి కానీ ఈరోజు గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పైన దాడి చేయడం అంటే మీకు చెప్పు దెబ్బే. మేము డైరెక్ట్గా చెప్తున్నాం తెలుగుదేశం కార్యకర్తలుగా, ఈసారి కానీ ఇలాంటివి జరిగిందంటే మేము మీ మంత్రులను కానీ ఎమ్మెల్యేని కానీ ఎక్కడ తిరిగిచ్చే పరిస్థితి ఉండదు. రెండో విషయం ఒకటి చెప్తున్నాం మీకు, మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటే మీరు అడుగడుగున అడ్డం పడుతూ ఏమి ప్రజలకు మీరు చెప్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనే రాజధాని, దాని గురించి మాట్లాడితే రైతుల పైన దాడి చేస్తున్నారు, విద్యా హక్కుల మీద చేస్తే విద్యార్థుల మీద దాడి చేస్తున్నారు, ఉద్యోగాలు అడిగితే యువత మీద దాడి చేస్తున్నారు, డాక్టర్లు ఏమన్నా మాకు సదుపాయాలు కావాలి హాస్పిటల్లో అంటే డాక్టర్ల మీద చేస్తున్నారు, దళితుల మీద చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్క ప్రజల మీద మీరు దాడులు చేసాక ఉన్నారు తప్పితే ఎక్కడ సంక్షేమం తీసుకురావలేదనేది కూడా తెలియజేస్తున్నాం. ఇలాంటివి ఇలాగే జరిగినాయంటే రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్సీలు, మీ మంత్రులు ఊర్లలో తిరిగే పరిస్థితి ఉండదని కూడా మేము హెచ్చరిస్తున్నాం తీవ్రంగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన చిన్నాన్ని చంపిన వాళ్ళని కేసులో వెనకేసుకొస్తూ అలాగే చంపిన అప్రూవర్గా మారిన దస్తుగిరి వీళ్ళే చేసినారు, వివేకానంద రెడ్డి హత్య వీళ్ళే చేసినారంటే దాని మీద అవినాష్ రెడ్డి ఎంపీ కోసం నువ్వు ఢిల్లీకి 10 సార్లు తిరుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు.
ఈ రోజు నువ్వు మీ ఇంట్లోనే మీ చెల్లికి కానీ మీ అమ్మకి కానీ నీ మీద నమ్మకం లేనప్పుడు రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీ మీద ఎలా నమ్మకం పెట్టుకుంటారని కూడా మేము అడుగుతున్నాము. ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారికి వచ్చే అశేష జన ప్రపంచంని చూసి ఓరవలేక ఈరోజు నీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ నువ్వు దాడులకు పంపిస్తావా? ఈరోజు ఎన్ఎస్జీ కమాండో ఆయనకు తల పగిలింది. ఈరోజు ఒక అధికారి ఆయన చంద్రబాబు నాయుడు గారిని రక్షించే క్రమంలో ఆయన గాయమైంది. అలాగే ఎన్ఎస్జీ కమాండోలు తలుచుకుంటే నీ యొక్క కార్యకర్తలు నీ యొక్క బ్లూ బ్యాచ్ ఎక్కడుంటుందో అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఈరోజు మీకు ఇంకోటి అర్థం కాలే, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించాలి, ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఈరోజు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 నుండి 2019 వరకు మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని మేము ఇలానే చేసింటే ఎట్లా ఉంటాడే? అలాగే చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ ఇలాంటివి చేయకూడదు అని ఆయన మమ్మల్ని ఎప్పుడూ క్రమశిక్షణలోనూ పెట్టినాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసును దాడి చేస్తారు, నియోజకవర్గ ఇన్ఛార్జీల పైన దాడి చేస్తారు. ఎన్ని రోజులు మీకు ఈ కుట్రలు కుతంత్రాలు? జగన్ రేపు పొద్దున మీ ముఖ్యమంత్రి జైల్లో ఉంటాడనేది కూడా మీకు అనుమానం వేస్తూ ఇట్లాంటివన్నీ చేస్తే, భయభ్రాంతలు చేస్తే రాష్ట్ర ప్రజలు మీ వైపు ఎట్లా ఉంటారనేది కూడా మీరు తెలుసుకోవాలని కూడా నేను చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, రాబోయే రోజుల్లో ఇలాంటి దాడులు చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఊరుకోబోమని కూడా మీకు హెచ్చరిస్తున్నాం. అలాగే ఈరోజు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తే అడుగడుగున అడ్డంకులే, స్టేజ్ అయినలే, ఆయన మాట్లాడే వ్యాన్ ప్రసంగించే వ్యాన్ కూడా సీజ్ చేసిన పరిస్థితి. ఇంత సైకో రాజ్యం మేము ఎప్పుడూ ఇంతవరకు దాదాపు 16 ఏళ్ళు 17 ఏళ్ళ రాజకీయంలో ఎప్పుడు చూడలేదని కూడా మేము తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్ పార్టీకి మేము ఖబర్దార్ అని చెప్తూ హెచ్చరిస్తున్నాం.